హలో ఒక బస్తా మీద నూట యాభై మీకు ఎనిమిది ఎకరాలు ఉంటాయి, ఎనిమిది నూట యాభై 1200 ఎంతమంది రైతులు ఉన్నారు, బ్లాక్ చేసి పడేస్తాను. కాబట్టి ఇది అట్లా బ్లాక్ కాకుండా సర్వ రైతుల భారీ రైతులకు పోవాలంటే ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అందజేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ వాళ్ళు చూసుకునేది అంటే 300,000 కంపెనీలు ఇండియాలో నడుతున్నాయి ఎంఎల్ఎం పేరు మీద మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరు. ఇది ఆర్సీఎం కూడా అప్పుడు స్టార్ట్ అయింది, 2000లో స్టార్ట్ అయింది. ఇస్లాం అప్పుడు భారతీయ కంపెనీ నానా వదిలేండి సార్ ప్లీజ్, ఎంత జరిగేది జరుగుతుంది వాళ్ళకి కొద్దిగా సైలెంట్ ఉంది విన్నారా సార్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రాండి సార్, ఇస్తాను ఇక్కడే కూర్చోండి చెప్పండి. విన్నారా మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ భూమిని ఎట్లా తిరిగి బాగు చేయాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని భారతీయ రైతులందరూ కానీ, ఎందుకంటే వాళ్ళ హిందీ ఇంగ్లీష్ తప్ప ఏ లాంగ్వేజ్ రాదు. భారతీయ రైతులు భారతదేశంలో 19 రకాల లాంగ్వేజ్ వస్తున్నాయి, ఆ లాంగ్వేజ్లో దిగాలంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అర్థం చేయాలి. అప్పుడు వాళ్ళు బాగా రీసెర్చ్ చేస్తే భారతీయ కంపెనీ ఆర్సీఎం ఒక్కటే కనిపించింది, ఆరోగ్యం మీద పనిచేసింది. అప్పుడు కంపెనీ ఎండి దగ్గరికి పోయి మన ఆర్సీఎం కంపెనీ ఎండి ఫౌండర్ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి పోయి ఏం చేసిందంటే ఆయన ఫస్ట్ క్లాస్ ఇచ్చింది, శాస్త్రవేత్తలు ఇచ్చి కంపెనీ ఎండి వాళ్ళు ఇద్దరు కలిసిపోయి క్లాస్ ఇచ్చి ఈ రకంగా దిగులు పడిస్తుంది. మేము నాసిక్లో 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాము, ఇదంతా మామిడి తోట, జామ తోట, వరి, పంటి, మొక్కజొన్న, చెరుకు, ఇరుకు, మామిడి తోటలు, అరటి తోటలు, కొబ్బరికాయలకు, అన్ని కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల పంటలకు ఒక చెరుకు తప్ప అన్నిటికీ పనిచేస్తుంది, 190 రకాల పంటలు పనిచేస్తుంది ఒకటే, ఇది ఎకరండోచ్చు. అదే అప్పుడు వీడియో చూపించగానే కంపెనీ ఎండి గారు ఉన్నారంటే ఫస్ట్ నేను చాయ్ పత్తా నాకు 3000 ఎకరాలు ఉంది, నేను 300 ఎకరాలకు తీసుకుంటా, తీసుకొని నేను వాడతా, నాకు వచ్చిన లాభం తర్వాత ఇది మీరు పిలిపించి మా భారతదేశం నుంచి లీడర్ పిలిపించి వాళ్ళకి మీరు తెలియజేస్తారు, అప్పుడు మేము మాట్లాడతాం. అప్పటిదాకా నేను దీన్ని ఎక్సెప్ట్ చేయను, ఫస్ట్ నేనే వాడతా, నేనే వాడతా, ఎందుకంటే ఇది భారతదేశం మీద నేను ఆరోగ్యాన్ని పట్ల పనిచేస్తాను. ఏదైనా జరిగితే నాకు నష్టం జరగాలి, భారతీయ ప్రజలకు జరుగుతుందని ఒక మంచి సదుద్దేశంతో కంపెనీ ఎండి డిసి చాప్ల గారు ఒకసారి గ్రాండ్గా క్రాక్ చేద్దాం, గట్టిగా క్రాక్ కొడదాం. భారతదేశ స్థితిని మార్చడానికి ఒక ముందుకు అడుగుపెట్టిన మహావ్యక్తి గాంధీ కన్నా 1000 రెట్లు పవర్ఫుల్ ఆయన, అసలు వ్యక్తి ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఆయన పేరు కూడా మీకు తెలిసిపోతుంది. అయితే ఇది 300 ఎకరాలకు చాయ్ పత్తా కేసిన, చాయ్ పత్తా కేస్తే విపరీతమైన లాభాలు. చాయ్ పత్తా ఎందుకంటే ఒక 2 సార్లు దిగుతుంది, 2-3 సార్లు, కానీ ఇది 5 సార్లు దిగింది ఆయన. ఇప్పుడు దాని ఏమన్నాడు అంటే వాళ్ళకి గెలిపించి ఎక్సలెంట్ రిజల్ట్స్. మళ్ళీ ఆ చాయపత్తను పరిశోధన చేస్తే దాంట్లో కెమికల్ భూమిలో వచ్చే కెమికల్ తగ్గింది, ఆర్గానిక్ పెరిగింది, సేంద్రీయ విధానం పెరిగింది, అంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని రుజువు చేసి ఇది కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మన చాయపత్త కూడా దాంతోనే తయారైతుంది, మన ఆర్సీఎంలో చాయపత్త ఉంది మొత్తం ఆర్గానిక్తోనే తయారైతుంది, బయట ఈసోని చాయపత్త దొరకదు. మీరు చాయ్ తాగాలంటే బయట చాయపత్త వాడకండి, ఆర్సీఎంలో చాయపత్త ఉంది, అది కూడా మన దగ్గర ఆర్గానిక్ ఉంది. ఇప్పుడు మొత్తం ఆర్గానిక్గా పంట తీయాలని మా ప్లానింగ్ ఉంది మొత్తం భారతదేశ రైతులకు. ఏం చేసిండే రైతులకు పిలవద్దు, ఫస్ట్ లీడర్లకు పిలవాలంటే నాకు కూడా వరంగల్ నుంచి ఆఫర్ వచ్చింది 10 సంవత్సరాల క్రితం. నేను 14 సంవత్సరాలు దీంట్లోకి వచ్చింది, 10 సంవత్సరాల క్రితం నాకు పిలవడం రాజస్థాన్ వినిపిస్తే అక్కడ భారతీయ రైతులు మొత్తం లీడర్స్ వచ్చారు. అక్కడ వాళ్ళు హిందీలో ఈ మొత్తం సైట్స్ చూపించి నాసిక్ ఇజ్రాయెల్ దేశాన్ని మన టెక్నాలజీని కనుక్కొని మన భారతీయ భూమి ఏడా రకంగా తగ్గుతుంది, రైతులు ఎట్లా ఆత్మహత్యలు జరుగుతుంది, ఎక్కడెక్కడ పొల్యూషన్ వస్తుంది, పంజాబ్లో అయితే మొత్తం విషం అయిపోయింది భూమి, బర్న్ అయిపోయింది భూమి, బర్న్ అయిపోయి రోగాలు వచ్చి కుష్ఠవ్యాధులు వచ్చి వస్తాను పంజాబ్. ఎందుకంటే ఆ రకంగా మనం ఈ చేసుకునే వ్యవసాయ విధానాన్ని కొద్దిగా మనం మార్చుకోవాలి. ఎస్ఆర్ నో ఫ్రెండ్, అయితే ఇది ఈ రకంగా తయారు చేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక నెట్వర్క్ మార్కెట్ హ్యాండోవర్ చేయాలంటే ఆర్సీఎం ఒకటే, ఆర్సీఎంకు పిలిపించి మాకు 10 సంవత్సరాల క్రితం ఆయన హిందీలో చెప్పిండు, హిందీలో చెప్పి ప్రతి ఒక్క లీడర్ బాధ్యత ఉంది రైతుల దగ్గరికి పోయి మీ లాంగ్వేజ్లో చెప్పాలి, మీరు చెప్పకుండా పాపిస్టులు అన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు పండిస్తే మనం చెప్తున్నాం, మనకు హీరోస్ ఇద్దరు దేశాన్ని ఎవరు చెప్పండి, చెప్పద్దు సార్, ఒకటి సైనికుడు ఇంకోటి రైతు, అంటే జై జవాన్ జై కిసాన్ నారా ఉందా, జై జవాన్ కరెక్ట్ డ్యూటీ చేస్తాను, ఆయన బార్డర్ మీద ఉన్నాడు కాబట్టి మనకి అలా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాను, లేకుంటే పాకిస్తాన్ చైనాడు ఇద్దరు పోల్సి చూటలు వేసేస్తుండే మనం, కరెక్టా కాదా? అంటే వాళ్ళకు మనస్ఫూర్వకంగా ధన్యవాదాలు చేయాలి. వాళ్ళ ఒక మిషన్ ఉంది, ఇంకో మిషన్ ఏముందంటే రైతులు జవా కిసాన్ కిసాన్ ఏంటంటే అన్నదాత, అన్నదాత అంటారుగా, అన్నదాత ఎవరికంటారని అన్నం పెట్టేటోడు. ప్రపంచంలో మానవుడు పుట్టిన కాని చచ్చిపోయేదాకా ప్రళయం దాకా అన్నం పెట్టేది అన్నదాత రైతే. అయితే రైతు రాజు అని విడుదీయడం జరిగింది గతంలో 100 సంవత్సరాలకి, ఇయర్ అప్పుడు మీకు రైతు రాజు అంటారు,
రైతు రాజు అన్నప్పుడు రాజు ఇయ్యాల తీసుకోవాలా, రాజు ఇయ్యాలి కదా ప్రజా, మరి ఎక్కడ మీరే తీసుకుంటారు రాజు, రాజు ఎక్కడ? కాబట్టి రాజుని చేయాలంటే ఈ హెల్త్ సంఘని ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్సీఎం సింబల్ వచ్చేసింది, ఇది ఆర్సీఎం తప్ప బయట ఎక్కడ దొరకదు మీకు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్తే మొత్తం భారతదేశం మొత్తం పడిందండి 10 సంవత్సరంలో కూడా చాలా స్పీడ్గా. కానీ మహారాష్ట్ర పంజాబ్ భూములు అయితే బ్రహ్మాండంగా బాగుపడదు. ఇది 10 సంవత్సరాల నుంచి వాళ్ళు వాడతారు వాళ్ళ రిజల్ట్. ఇంకోటి మన గోదావరి కానీ పెద్దపల్లి ఉంది కదా, గోదావరి కానీ పెద్దపల్లి, పెద్దపల్లిలో 9 సంవత్సరాల నుంచి వాడతారు. 9 సంవత్సరాలు అంటే రిజల్ట్ వచ్చింది అలా ముందుగా 6 సంవత్సరాలు 80 బస్తాలు తీస్తాను ఎకరానికి. ఆయన ఏమంటాడు, స్వయంగా రైతు వచ్చి నాకు 30 బస్తాల కన్నా ఎక్కువ రాకపోయేది, ఇది 9 సంవత్సరాలు వాడుతున్నా లగాతార భూమి కూడా బాగుపడ్డది, మళ్ళీ భూమిలో కూడా సేంద్రీయ విధానం పెరిగింది, ఈ తిండి నాకు రేట్ల కొద్దీ ఎక్కువ పోతుంది అనే రేటు కూడా ఎక్కువ వస్తుంది. టమాటా ఇప్పుడు 50 రూపాయల కిలో కెమికల్ ది, టమాటా 50 రూపాయల కిలో, కానీ సేంద్రీయ టమాటా 250 రూపాయల కిలో. హలో, కొద్ది 5 సంవత్సరాలు ధైర్యంతో ముందుకొచ్చి ఈ భారత భూమిని, మీరు రైతులు కాబట్టి అన్నదాతలు కాబట్టి, మీరు అన్నదాతలే ఉండండి, అన్నదాత కాకుండా మీరు విషదాత అయిపోయింది. ఏ దాత అయిందండి మీకు? అన్నదాత ఎవరు చెప్తలేరు, విషదాత అయింది. ఎందుకంటే కండిషన్ మీద మందులు వేసి పండిస్తాను, అది మందు, ఇది ట్రీట్మెంట్. ఈ భూమిని బాగుపడాలని మొత్తం నేను కూడా లగాతార్ విన్నారా సార్, లగాతార్ మీ అందరికీ విజ్ఞప్తి దండాలు పెట్టి చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న రైతులు, మిగతా ఊరు సంబంధం లేదు, ఇక్కడ ఎవరైతే ఈ సబ్జెక్ట్ విన్నారో, మీకు ఎన్ని ఎకరాలు ఉందో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు తీసుకోండి, 5 ఎకరాలు ఉంటే 1 ఎకరానికి తీసుకోండి, వేసి ఒక్కసారి దీని పంటను తీసి మిగతా రైతులకు ఆదర్శంగా నిలబడాలని ఆశిస్తున్నాం. మీరు వెయ్యండి, ఎందుకంటే ఈ భారత భూమి బిల్కుల్ పాలం కోల్పోతుంది, దీన్ని కాపాడదాం, అందరు కలిసి కాపాడదాం రాండి. ఇప్పుడు గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ మన దగ్గర దిగి రావాలి, అట్లా పనిచేద్దాం మనం రైతులందరూ కలిసి. ఏమవుతుందంటే మన పంటకు కూడా, మీరు పంట తీసిన పంటకు కూడా ఆర్సీఎం హరిత సంజ్ఞ అని బోర్డు పెట్టేస్తాం మేము. బోర్డు పెట్టేసి చుట్టుపక్కల పంటకు దీనికి భూమి ఆకాశం తేడా కనబడుతుంది, చుట్టుపక్కల రైతులు వేస్తాడు ఏం పండిస్తాం, అక్కడ ఆ రైతు పేరు రాసేస్తాం, ఫలానా రైతు గారు భూమి ఇది వాడతాడా, ఆయన సెల్ నెంబర్, ఆయన ఫోన్ చేస్తాడు, ఆయన ఏం వాడుతున్నాం, అప్పుడు చెప్తాడు ఈ బాక్స్ పడేయద్దు, మనం బాకెట్లు పడేది, ఇది వాడుతున్నాం. నా ఏరియాలో క్లాస్ జరిగింది, నేను కూడా పిలిచిన, నువ్వు రాలేదు కానీ నేను నమ్మినా, నేను వేస్తున్నా, ఒక సంవత్సరంలో నాకు ఇంత రిజల్ట్ ఉంది, రెండో ఇక కంటిన్యూ దీన్ని వాడతా. అదే బయట మందులు కూడా తగ్గుతాయి, ఈ స్ప్రేస్ మొత్తం తగ్గియండి, ఏదైతే స్ప్రే కొడతారు కదా అది బంద్ చేయండి మీకు. ఇంకోటి మీకు ఇది స్ప్రే చేసినప్పుడు దోమ కనబడుతుంది, ఏం చేయదు చెట్లు, మీకు దోమ బాగా కనబడుతుంది, అరే ఏంది సార్ దోమ కా లోపల తిరుగుతుంది, జరుగుతూ ఉంటాయి, వరి వచ్చినాక ఏమవుతుంది దోమ లోపల తిరుగుతుంది, చెట్టుకు మాత్రం ఏం చేయలేదు. లాస్ట్కు లోపల నుంచి కింద నుంచి ఒక పురుగు లోపల నుంచి చెట్టు నుంచి లోపలికి వస్తుంది, కూడా తిననియదు, ఇది లోపల దొరనియదు. దాని పవర్ ఇది స్ప్రే మ్యాక్స్ ఇన్ని రకాల పురుగులను ఆపేస్తుంది, సంపద దేనికి కూడా సంపద ఇది, మనకు కూడా సంపద ఇది. ఇది ఏంటంటే ఒక ఆర్గానిక్ 100% ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది. ఇది మీ ఊరుకు ఇవాళ మన నాగరాజు గారి ద్వారా ఇక్కడ దాకా వచ్చింది, మీకు దండాలు పెట్టి చెప్తున్నా. ఒక ఎకరానికి తీసుకోండి, ఇప్పుడు నా దగ్గర 5 ఎకరాలకు ఉంది, మీరు ఆర్డర్ ఇస్తే రేపు మళ్ళీ పట్టుకొచ్చి ఇస్తాం మేము. ఇది 4000 ఎకరం ఉంది, ఎంత ఉంది ఎకరం? 4000 ఉంది. బయట మందులు తగ్గాలి. ఇప్పుడు బయట మీరు మందుల విషయం చెప్తాం, మీరు నాటు కానీ కూలీలు కానీ ఇది పక్కన పెడితే మీకు మందుల మీద ఎంత ఖర్చు వస్తుంది ఎకరానికి? వచ్చిన రోగాలను బట్టి అందాజ ఎంత వస్తుంది? ఒకటి లెక్కేసి కూడా లెక్కేస్తే 10,000 రాదు కానీ 7,000 వస్తుంది. ఫస్ట్ సంవత్సరం విన్నారా, ఫస్ట్ సంవత్సరం 4000 దీన్ని పెట్టి మీరు ఏం చేయాలంటే డిఏపి ఎప్పుడైతే యూరియా మనం చల్లుతామో ఫస్ట్ ప్యాకెట్, ఆ ఫస్ట్ ప్యాకెట్లో 40 కిలోలు తీసుకోవాలి. ఇప్పుడు యూరియా డిఏపీకి మందుకు పైసలు ఇవ్వలేదు, కొంతమంది రైతులు ఉంటారు అందరి దగ్గర పైసలు ఉండాలి గ్యారంటీ లేదు, మన దగ్గర పైసలు ఇవ్వాలి ఆయన, నేను ఎడుకుంటాను మరి మందులు నేను కలుపు ఉంటాను. అట్లా కాకుండా ఇంకా ఈజీ చేసింది ఇది కంపెనీ, ఇది 40 కిలో ఇసుకేలో కూడా తీయచ్చు, ఇసుకే ఉంటుందా ఇక, ఇసుకే దొరకదా ఇసుకేతోని కూడా 40 కిలోలు 4 తట్టాలు ఇసుకే తీసి దాంట్లో కలిపి చల్లేయాలి. ఇగో నీళ్ళు అక్కడ చల్లి వచ్చింది అనంతరం, ఈమెనే ఒక రైతుకి ఇచ్చి ఒక ముసలామికి ఇచ్చి చల్లి వచ్చింది. ఆమె వీడియో కూడా ఆల్రెడీ అబ్బాయికి పంపించిన నాగరాజు,
పొద్దునే పంపించాను, యూట్యూబ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే పత్తి ఎప్పుడైతే వేస్తుందో పత్తి కానీ మీరు దానికి పదం చేయాలి. స్ప్రే చేసే టైం చెప్తున్నా, రెండోది మూడోది నాలుగోది స్ప్రే కదా, 11 లోపల లేకుంటే సాయంత్రం 5 తర్వాత, లేదంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మీరు పంపిస్తుంది. ఇంకోటి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు కూడా కాలం మీద ఆధారపడి ఉండదు, కాలంతో సంబంధం లేదు, డ్రిప్ మీద పనిచేస్తున్నారు. డ్రిప్ మీద ఎక్కడైతే చట్టు ఉందో అక్కడనే తేమబోతుంది. అప్పుడు నాకు డ్రిప్ లేదే కానీ ఇక్కడ చెప్తున్నా, హైదరాబాద్ శంషాబాద్ పోతే ఎక్కువ డ్రిప్పే ఉంది, వాళ్ళు కూరగాయలు ఎక్కువ పండిస్తారు, ఖమ్మంలో కూడా కూరగాయలు పండిస్తారు. ఎక్సలెంట్ రిజల్ట్ వీరట ఇంత నా దగ్గర ఫోటోలు వీడియోస్ అయితే ఒక వీడియో మన దగ్గర రైతులు మాట్లాడతారు, స్వయంగా రైతులు మాట్లాడతారు. స్టేషన్ కన్పూర్ మన వరంగల్ జిల్లా, ఒక 5 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు వాడతారు. వాళ్ళు వేసిన 2 సంవత్సరాల తర్వాత వీడియో మొత్తం వైరల్ అయింది, అది యూట్యూబ్లో ఉంది. ఆ వీడియో ఒకసారి మీకు ఇలా చూపిస్తా, ఆ వీడియో వినండి, మీరు కూడా దీన్ని ఆచరించండి. నేను మీతో ఉంటా, ప్రతి ఏరియాకు ప్రతి చుట్టుపక్కల ఏరియా కూడా మనం తిరుగుతాం, నాకు టెన్షన్ ఏం లేదు, మీరు నాకు ఖర్చు ఇచ్చే అవసరం లేదు, నాకు బస్కి రైతు లేదు, నేను వస్తాను. ఎందుకంటే ఈ భూమితో నాకు ప్రేమ ఉంది, ఈ భూమి నాకు తిండి పెడుతుంది, అన్నదాత తిండి పెడతాను కాబట్టి దాన్ని పట్టించుకునే బాధ్యత నాకుంది. ఇంకా ఎక్కడ దాకా వెళ్ళాలన్నా భారతదేశ కోనకోనంలో కూడా తిరిగేటందుకు సిద్ధపడుతుంది. ఇంకా మరి నాకు ఇంత ఉంటాయి, మీకు భూమి ఎంత ఉండాలి, మీ దగ్గర నాకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, నాకన్నా ఎక్కువ అనుభవం ఉంటుంది. ఎందుకంటే మీరు ఫీల్డ్లో ఉన్నారు, నా దగ్గర దీని విద్య ఉంది అంతే అంతే కదా, మీరు ఫీల్డ్లో ఉన్నారు, మీకు అనుభవాలు ఎక్కువ ఉంటాయి, మీరే చెప్తారు. అప్పుడు ఒక వీడియో మనం చూద్దాం, ఓకేనా సార్?